రాష్ట్రంలో నిమ్స్కి సమానంగా ఈ ఆసుపత్రిని చేయాలనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇది ఆ రోజు 2007లో శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది, అంకురార్పణ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మనం లేకపోవడం, దీనికి వచ్చి బాలేశ్వర్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఏదైతే రాజశేఖర గారితో వాళ్ళకి ఆలోచన ఉందో నిమ్స్తో సరి సమానంగా అన్ని ఫెసిలిటీస్ని ఇచ్చి దీన్ని చేయాలని చెప్పిన ఆలోచనతో సూపర్ స్పెషాలిటీ, దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ కాలేజీ ఎవ్రీథింగ్ ఏదైతే ఆయన అనుకున్నారో ఆ ప్రకారం దీన్ని చేయాలనేది మా అందరి తాలూకా అభిమతం. జగన్మోహన్ ఇప్పుడు మంత్రి గారు ఇప్పుడు వచ్చారు, దీన్ని కోరుకుని చూడడం కూడా జరిగింది, రివ్యూ కూడా జరిగింది. రేపు దీని పని ఇంకోసారి విజయవాడలో దీని మీద రివ్యూ తీసుకుంటున్నారు సెక్రటేరియట్లో. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఫుల్ ప్లెజ్డ్గా ఆ తండ్రి గారు తాలూకు ఆశయం ఏదవుతుందో దాన్ని నెరవేర్చడానికి ఆయన ద్వారా నెరవేర్చని ఆశిస్తున్నాం, నెరవేర్చడానికి మా వంతు కృషి చేస్తాం. అన్ని ఇప్పుడు అంటే ఈ 5 సంవత్సరాలు దీనికి ఒక చెప్పాను కింద బాలేశ్వర వచ్చినట్టుకొచ్చి దీనికి వచ్చింది 5 సంవత్సరాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు వెళ్ళకున్నప్పటికీ కూడా ఇది అవసరం. ఇది 100 ఎకరాల స్థలం ఇచ్చాము, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా హెల్త్ సిటీగా తీర్చిదిద్దడం జరిగింది. దానికోసం అలొకేషన్ చేయించాము, అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఇంత సుభిస్థలంగా ఉండి ఇంత కార్యక్రమం 3 జిల్లాలకి ఉత్తరాంధ్రకి కాకుండా అటు ఒడిశా ప్రాంతానికి కూడా ఇది చాలా అవసరం ఇది. కానీ కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తాల ప్రయారిటీ వైద్యం విద్య, కాబట్టి ఈ వైద్యం దీన్ని తప్పకుండా ఆ ఎలివేషన్ తేవడానికే ప్రయత్నం చేస్తారు. సిబ్బంది అన్నీ సిబ్బందే కాదు, సిబ్బంది కానీ ఎక్విప్మెంట్ కానీ దాంతోపాటు కావాల్సిన సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా ఒక సమగ్రంగా కాన్ఫిడెన్స్ అన్నీ కూడా చేసుకొస్తాం. నోటీసులు నాకైతే అందలేదు, మీ టీవీలో చూశాను. అది వాళ్ళు నన్ను అడిగారప్పుడే 4 రోజులు పెట్టి అడుగుతున్నారు, సాక్షానికి వచ్చి ఏ టైం ఉంటా చెప్తే టైంలో చెప్తామని వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్తాను, సాక్ష్యం చెప్తాము. ఏం చెప్తుంది గేట్ క్లియర్ అవడం కేసు వాళ్ళ మీద ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో చూస్తారండి, అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు ఉంది, దానికి సాక్ష్యాలు చెప్పాలి. మన సాక్ష్యం ఆధారంగా వాళ్ళని శిక్షించడమా లేకపోతే దోషులుగా లేదా నిర్దోషులుగా జరుగుతుంది, దాని గురించి పిలుస్తున్నారు మమ్మల్ని సాక్ష్యానికి. ఏంటండి మార్పా? మార్పు అవుతుంది, మార్పు అవుతుంది ఏంటి నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే డిస్కషను టీవీలో ఇష్టం వచ్చిన రాసుకుంటే అవుతుందా? వాస్తవంగా ఏంటంటే శివరామకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో శివరామకృష్ణ కమిటీని ఎందుకు వేశారు? ఆ రోజు రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో నుంచి కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని ఏ ప్రాంతాల్లో పెట్టాలి, ఏ ప్రాంతంలో పెడితే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్సు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, వాటర్ కానీ లేకపోతే అనువుగా రాజధానికి అనువుగా ఉంటుంది అనేది చూడమని చెప్పారు. ఎక్స్ప్రెస్ కమిటీ వేశారు, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పెడచము పెట్టారు. పెట్టి నారాయణ అనే వ్యక్తితో వచ్చి ఆయన ఒక డిగ్రీ ఎక్స్పర్ట్ లాగా ఆయనతో కమిటీ వేస్తారు, నారాయణ కమిటీతో వచ్చి ఆ ప్రాంతం అనుగుణంగా ఉంటుందని చెప్పి తీసుకున్నారు. దాని పర్యవేక్షణ ఏంటో మనం చూసాము, 8 లక్షల క్యూసిక్ నీరు వస్తే మొత్తం అంతా కూడా ముంపు అయిపోయిన ప్రాంతం వచ్చింది. మనం 10 సంవత్సరాల కింద చూసాము, 10 లక్షల 90 వేల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏ విధంగా అవుతుందో మనం ఊహించుకుంటే సరే తెలుస్తుంది. ఇది ఎప్పుడో ఇది 100 సంవత్సరాల కింద జరిగింది, 10 సంవత్సరాల కిందనే జరిగింది. దాంతో కూడా ఒక పక్కకి వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది, దానికి ఏది కన్స్ట్రక్షన్ కాదు, అవన్నీ పరిస్థితుల్లో ఉన్నాయనే విషయాన్ని చెప్పాను. ఇప్పటికి కూడా అది చెప్తున్నాను, స్వార్థం కోసం, స్వలాభం కోసం, కొందరు వ్యక్తుల తాలూకా ప్రాపకం కోసం చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, రాష్ట్ర ప్రధానికం కోసం కానీ, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు.